జగిత్యాల మండలం కల్లెడ మహిళా గ్రామ సంఘ సభ్యులు ఆర్డీఓ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ నెల 27వ తేదీన కల్లెడ గ్రామంలో మహిళా సంఘ భవనానికి గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీలు టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ భూపూజ చేశారని, అయితే ఈ భూమిని ముదిరాజ్ సంఘం వారు రాత్రికి రాత్రే భీమన్న దేవుడి విగ్రహం నిలిపి పూజలు చేస్తున్నారని, అక్కడే నిర్దిస్తున్నారని తెలిపారు. తమ కేటాయించిన భూమిని తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా సంఘ నాయకులు బాధ్యులు పాల్గొన్నారు. విధానాలు చేయరు, ఏం చేయకపోయిన సప్పుడే ఉన్నారు భోజనాల కూర్చున్నారు. గట్టిగా అయిపోయింది. ఏం కదా ఎక్కడ వస్తున్నావు? ఇచ్చిన భూమి మళ్ళీ ప్రేమ్ షేక్ అవుతుందా? దా
మా కల్లడ నుండి మహిళా సంఘాలు స్థాపించడం జరిగింది. దాదాపు 55 సంఘాలు కల్లడ గ్రామంలో ఉన్నాయి. ఆ గ్రామంలో 27/1/2018 రోజున సంజయ్ కుమార్ గారు మరియు సర్పంచ్, ఎంపీటీసీ వార్డ్ మెంబర్లు, ఇతర సభ్యులు, అందరి సభ్యుల ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ నిర్వహించి అక్కడ మహిళా సంఘ భవనానికి ఏర్పాటు చేయడం జరిగింది. దాని శంకుస్థాపన చేయడం జరిగింది. దాని స్థానంలో ముదిరాజ్ తెలుగు సంఘం వారు దేవుళ్లను రాత్రికి రాత్రే తీసుకొచ్చి అక్కడ నెలకొల్పి వాళ్ళు అక్కడే తినడం, తాగడం, ఆన్నే ఉండడం చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి తగిన చర్యలు ఎంపీడీవి, ఎంపీడీఓ గారు, ఏపీఎం గారు, ఎంఆర్ఓ గారికి, అందరికీ, ఆర్డీఓ గారికి, ప్రతి ఒక్కరికి మా మనవిని వినయించుచున్నాం. మా సంఘాలు 55 సంఘాలు ఉన్నాయి కల్లడ గ్రామంలో. అవి 2005 మా సంఘాలు స్థాపించ జరిగినాయి. వాటికి ఇన్ని రోజుల నుండి భవనం లేదు కాబట్టి మేము ఇన్ని రోజుల నుండి రెంట్కు తీసుకోవడం రూములు జరిగింది. అక్కడ ఇక్కడ సంఘాలు మీటింగులు పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి మాకు ఒక భవనం కావాలని ఇన్ని రోజులు చేస్తే ఇన్ని రోజుల నుండి ఎంపీ కవిత గారు మాకు భవనం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ డబ్బులు వచ్చిన తర్వాత మేము గవర్నమెంట్ జాగాలో శంకుస్థాపన చేయడం జరిగింది. కాబట్టి ఆ వాటికి ముద్రా సంఘం వాళ్ళు అక్కడ దేవుళ్ళను ఉంచుకొని అక్కడనే ఉండడం, అక్కడనే చేయడం జరుగుతుంది. కాబట్టి మా స్థలాన్ని మాకు ఇవ్వగలరని మా యొక్క ప్రార్థన.